విధంగా కలుపుకోవాలి నేను. సో అన్నీ దీన్ని మార్నింగ్ ఈవినింగ్ డైలీ మనం దీన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. అందుకు నమస్కారం, నేను మిషౌరి. మన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మన దానికి కావాల్సిన ఆర్గానిక్ ఇన్పుట్స్ అన్ని మనమే తయారు చేసాలి సొంతంగా. దానికి ఆవు పేడ, ఆవు మూత్రం ఇట్లాంటి అన్నీ మనమే తయారు చేసుకోవాలి. దాంట్లో భాగంగా పంచగవ్య అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. పంచగవ్య అనేది మొత్తం ఒక 30 రోజుల ప్రాసెస్. అందులో మొదటి భాగం చూపిస్తున్నాం. మొదటి భాగంలో దేశవాళీ ఆవు పేడ తీసుకొని దేశవాళీ ఆవు నెయ్యి, మన నేటివ్ దేశీ ఆవు నెయ్యితోటి ఈ రెండు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఇది అప్రాక్సిమేట్గా 7 కేజెస్ తీసుకుంటాము. కౌడంగ్ని 7 కేజెస్కి ఇది ఒక లీటర్ ఏమో దేశవాళీ ఆవు నెయ్యి కలుపుతాం. ఇది మొదటి స్టెప్. ఇట్లా మొత్తం 4-5 స్టెప్స్ ఉంటాయి మొత్తం పంచగవ్య చేసుకోవడానికి. పంచగవ్య అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్లవరింగ్ రావడంలో, ఫ్లవరింగ్ నిలబడటంలో, గ్రోత్ ప్రమోటర్ లాగా, దాని క్వాలిటీ, టేస్ట్, కీపింగ్ కెపాసిటీ అంటే దాన్ని పెట్టిన తర్వాత కూడా ఎక్కువ రోజులు ఉండటం, నిల్వ ఉంచడంలో, వీటన్నింటిలో ప్రముఖమైన పాత్రలు వహిస్తాయి. సో మాకు అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా ఢిల్లీ నుంచి వచ్చారు. వీళ్ళు కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈయన రోహిత్, ఈయన యశ్వంత్, వీళ్ళు మనకు బాగా హెల్ప్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా కలుపుతాం అనేది. 80 ఇట్లా వేసేదాన్ని మొత్తం. ఇది ఎక్కువైపోతుంది, ఇది మొత్తం ఒకటే సరిపోతుంది. అట్లా ఉండే వేసే మొత్తమే మొత్తమే. కదా ఇప్పుడు ఆవు నెయ్యి పోసే మొత్తం వెళ్దాం అంట. ఇది ఇక్కడ 2 రోజుల తర్వాత చాలా కమ్మటి వాసన వస్తుందండి. అసలు బ్యాడ్ స్మెల్, యాక్చువల్గా కౌడంగ్ అనేది కూడా బ్యాడ్ స్మెల్ రాదు. ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని మొత్తం అన్నీ. దీన్ని మార్నింగ్ ఈవినింగ్ డైలీ మనం దీన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్ దేశవాళీ పేడలో చాలా యూస్ఫుల్ బ్యాక్టీరియాస్, ఫంగస్ ఇవన్నీ ఉంటాయి. చాలామంది వ్యవసాయానికి సంబంధించిన బయోబ్యాక్టీరియాలు, బయోఫంగిల్ అన్నీ కూడా దేశవాళీ ఆవు పేడ నుంచి, దేశవాళీ ఆవు మూత్రం నుంచే తయారు చేస్తున్నారు. దిస్ హాస్ బికమ్ బిగ్ బిజినెస్ నౌ. కానీ ఇవన్నీ మనం ఒక ప్రకృతి వ్యవసాయంలో మనం సొంతంగా చేసుకుంటే మనకి అగ్రికల్చర్ అనేది సస్టైనబిలిటీ వస్తుంది. ఈ విధంగా 3 రోజులు ఉంచిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ నేను ఒక్కొక్క స్టెప్ ఒక వీడియోలాగా పెడతాము. ఈ విధంగా మనము ఒక డ్రమ్లో వేసుకోవాలి. ఇది మొత్తం ఓవరాల్గా ఒక 30 లీటర్స్ కెపాసిటీ వస్తుంది కాబట్టి దీంట్లో వేసుకొని మార్నింగ్ ఈవినింగ్ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది.